సహోదరి సహోదర దైవిళ్ళార క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రియమైన సహోదరి దైబిల్లారా మన జీవితాల్లో చాలాసార్లు చూసేటటువంటి కొన్ని విషయాల్లో ఒకటి మంచిని చేయటానికి భయపడేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా దేవుడు చెప్పిన విధానాలను పాటించడంలో మనకి పది మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అనేటటువంటి విషయాల దగ్గర మరీ ముఖ్యంగా హింస ఏమైనా వస్తుందేమో మనల్ని ఎవరన్నా హింసిస్తారేమో అనేటువంటి భావనలతోటి మనము భయపడుతూ ఉంటాం మంచిని చేయాలన్నా ముందుకు పోవడానికి భయం వేస్తూ ఉంటుంది మంచిని చేసే వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి వెనకాడుతూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు చాలాసార్లు ఒకవైపు మన యొక్క హృదయంలో అయ్యో అనిపిస్తుంది మరొక వైపు భయం చెప్తే ఏమవుతుందో మా కుటుంబం ఏమవుతుందో నేనేమవుతా అనేటటువంటి విషయాలు ఈరోజు ప్రభువు భయం నుంచి విడుదల పొందుకొని నిజమైనటువంటి దేవుడి సేవలో ఉండేటటువంటి మంచిని చేయటంలో ముందుకు రండి అనేటువంటి పిలుపుని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు ఈర్మియా గ్రంథం ఇరవయో అధ్యాయము తొమ్మిదో వచనంలో చదువుతున్నాను ఈర్మియా గ్రంథం ఇరవయో అధ్యాయము తొమ్మిదో వచనంలో నేను ప్రభువును జ్ఞప్తి అందించుకొనను అతని పేరు మీదుగా మాట్లాడను అని అనుకొంటిని కానీ దేవా నీ వాక్కు నా హృదయాంతరం దాగి ఉండి అగ్నివలే మండచు నేను ఆ వాక్కులను లోపల అణిచి ఉంచుకోలేనని ప్రయత్నం చేసి చేసి విసుగు చెందితని దానికి ఆపుకోజాలను అంటున్నాడు ఆ తర్వాత పదో వచనంలో అంటున్నాడు ఎల్లెడలా భయం ఆవహించి ఉన్నది మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము ఎల్లరూ గుసులు ఆడుకొని నా స్నేహితులు కూడా నా పతనం కొరకు కాచుకొని ఉన్నారు బహుశా ఇతరు మోసం నాకు లొంగునేమో అనుకుంటున్నారు అప్పుడు మనం ఇతని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకునిచున్నారు అంటూ కొన్ని విషయాలని ఆ భయాన్ని గురించి చెప్తున్నాడు ఒకవైపు ఇటువంటి అన్ని విని చూసి ఎల్లెడల భయము ఆవహించి ఉన్నది మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరూ గుసలాడుకొని చో నేను వింటిని నా స్నేహితులు కూడా నా పతనం కొరకు కాచుకొని ఉన్నారు భవిష్యత్తు మోసమునకు లొంగును అప్పుడు మనం ఇతన్ని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకుంటున్నారు అంటూ చాలా విషయాలు భయం అంటే ఎట్లా ఉంటుందని చెప్తున్నాడు మరొక వైపు దేవా నీ వాక్కు ఎలా ఉన్నది నా జీవితంలో అంటే నేను ప్రభువును జ్ఞప్తి అందించుకొనను అతని పేరు మీదుగా మాట్లాడను అని అనుకుంటుని కానీ నీ వాక్కు నా హృదయాంతరమున దాగి ఉండి అగ్నివలే మండ నేను ఆ వాక్ను లోపల అణిచి ఉంచుకోవాలని ప్రయత్నం చేసి చేసి విసుగు చెందితని దానిని ఆపుకొచ్చాను అంటూ ఉన్నాడు ఈరోజు ఒకవైపు భయం చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేటటువంటిది మనం ఇది చెప్తే ఎలా ఉంటుంది ఇది చేయమని చెప్తే ఎలా ఉంటుందనే దగ్గర సొంత స్నేహితులు కూడా ఎలాగ వ్యతిరేకం అవ్వచ్చేయమో అనేటటువంటిది మరొక వైపు దేవుడి యొక్క వాక్యము ఉదయాంతరంలో దాగి ఉండి అగ్నివలే మండుతూ ఉంటుంది ఆ వాక్ను లోపల ఉంచుకొని అణుచుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ఈర్మియా ప్రవక్త అంటున్నట్లుగా ఆ ప్రయత్నం చేసి చేసి విసుగు చెందితేనే దాన్ని ఆపుకోవచ్చాలను అంటున్నాడు ఇక లోపల అణిచి ఉంచుకోవాలని ప్రయత్నం చేసి చేసి విసుగు చెంది దాన్ని ఆపుకోవచ్చని అంటున్నాడు ఈరోజు ప్రేమైన సహోదరి సహోదర దైవిడ్లారా మత్త వార్త పదో అధ్యయ ఇరవై ఆరో వచనంలో కూడా ఏసుక్రీస్తు ప్రభు భయం అనే దాన్ని ఏ విధంగా చెప్తున్నాడు చూడండి మత్త శుభార్త పదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో కాబట్టి మనుషులకు భయపడకుడు దాచబడినది ఏదియు బయలు పడకపోదు రహస్యమైనది ఏదియూ బట్టపాయలు కాకపోదు ఇరవై ఏడవ వచనం చదువుతున్నాం మత్త శుభార్త పదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చీకట్లో నేను మీకు బోధించు ఈ విషయముల మీరు వెలుతుల్లో తిరిగి బోధింపడం రహస్యముగా మీరు విన్న సత్యమును బాహటంగా ప్రకటింపడం శరీరమును మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడకండి ఆత్మను శరీరమును కూడా నరక కూపమును నాశనం చేయగల వారికి భయపడండి ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకులను కొనగలుగుదు కానీ మీ తండ్రి సంకల్పం లేనిదే వానిలో ఏ ఒక్కటి నేలకు వరగదు ఇక మీ విషయమున మీ తల వెంటుకలన్నీ లెక్కింపబడియే ఉన్నవి కావున భయపడకడు పిచ్చుకుల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కదా అంటూ కనుక మనమందరం కూడా మనుషులను చూసి భయపడటం అనేటటువంటిది కాదు మనకి శరీరాన్ని ఆత్మ నాశనం చేస్తారు చూసారా ఆత్మను శరీరాన్ని దానిని చూసి భయపడండి మిగతా విషయాల గురించి భయపడబాగా ఆత్మను కోల్పోతే అంత కోల్పోతాం కాబట్టి దేవుడి యొక్క ఆత్మను దేవుడి యొక్క వాక్యాన్ని అది మండుతూ రగులుతూ ఉంటుంది మనలో దానికి స్థానం ఇవ్వండి అని ప్రభు మనకి గొప్పగా గుర్తు చేస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదర దయబిల్లారా ఈరోజు చుట్టూ ఉన్న మనుషుల్ని చూసి మనం ఏ విధంగా భయపడుతూ ఉంటాం మంచిని చెప్పాలంటే మంచిని చేయాలంటే అటువంటి దగ్గర అలాంటిది మనం అందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి వైపు నిలబడటం అనేటటువంటి నేర్చుకోండి అని ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు ఈరోజు ఈ విషయాలను అర్థం చేసుకోవడం కోసమే ఒక్కోసారి భయంకరమైన భయాందోళన మనం చుట్టుముడుతూ ఉంటాయి భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి అయినా కానీ దేవుడి చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటే మన జీవితాలు ఏ విధంగా ఫలప్రదంగా మారి ఇక ఎవరు కూడా అడ్డుపడలేనటువంటి ఫలాలతో ఎలా వెళుతుందనేట విషయాన్ని తెలుసుకోండి అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదర దైబిల్లారా బోస్నియా దేశం బోస్నియా దేశంలో జరిగినటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం అక్కడ సిరోకి బ్రిగ్జెగ్ అనేటటువంటి ప్రాంతం ఉన్నది బోస్నియా దేశంలో బోస్నియా దేశం దాదాపుగా కథోలికత్వంతో నిండినటువంటి దేశం కానీ పద్నాలుగు వందల అరవై మూడో సంవత్సరంలో పద్నాలుగు వందల అరవై మూడో సంవత్సరంలో టర్క్స్ దేశస్తులు ఆ దేశాన్ని ఆక్రమించుకొని చాలా చర్చస్ని చాలా మఠవాస గృహాలని అనేక ప్రాంతాల్లో వారు నాశనం చేశారు చాలా ప్రాంతాల్లో నాశనం చేశారు ఆ బోస్నియా దేశంలో కథోలికత్వంతో నిండినటువంటిది అయినా కానీ సిరోక్కి బిసింగ్ అనే ప్రాంతంలో మోనస్ట్రీస్ని వాటిని వీటిని పద్నాలుగు వందల అరవై మూడో సంవత్సరం ఎన్నింటినో నాశనం చేశారు టెన్షన్స్ బాగా విపరీతంగా ఉన్నాయి చుట్టుపక్కల దాదాపుగా ఆ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతూ ఉండగా మరొక వైపు నుంచి ఫ్రాన్సిస్కన్ ఆ సభ వాళ్ళు ఫ్రాన్సిస్కన్ సభ వాళ్ళు ఈ సిరోకి బ్రీజింగ్ అనేట ప్రాంతానికి వచ్చి సిరోకి బ్రీజెగ్ అనే ప్రాంతానికి వచ్చేసి అక్కడ కొంత స్థలాన్ని తీసుకొని ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయటం మొదలుపెట్టారు డెవలప్ చేయటం మొదలుపెట్టారు ఆ ప్రాంతంలో ప్రియమైన సహోదరి సహోదరా దయబిళ్ళారా చిన్న చిన్నగా భయాందోళన వెళ్ళిపోయినాయి చాలా పనులు వాళ్ళు చేస్తున్నారు అక్కడ దాదాపుగా అక్కడ రోడ్లు వేపించే కాడి నుంచి బ్రిడ్జెస్ కట్టే కాడి నుంచి చదువులు చెప్పేదాకా పద్దెనిమిది వందల నలభై ఆరు ఆ ప్రాంతానికి వచ్చే వాళ్ళకి పద్దెనిమిది వందల నలభై ఆరు ఆ ప్రాంతానికి వచ్చే వాళ్ళకి ఎలక్ట్రిసిటీని వాటిని వీటిని అరేంజ్ చేసి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రగతుల వైపు దారి తీశారు పాఠశాలలు పెట్టారు యూనివర్సిటీస్ లాగా పెట్టారు అక్కడ అన్నిట్లో కూడా ఎంత చక్కగా ఫ్రాన్సిస్కన్ సబ్ వాళ్ళు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు చిన్న చిన్నగా ఆ టర్కిష్ అంతా కూడా పోయింది టర్క్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు జయించడం అనేది జరిగి ఎంతో గందరగోళాన్ని సృష్టించినటువంటి అన్ని కూడా పక్కగేలిపోయినాయి బాగా అభివృద్ధి పదంలోనికి వచ్చేసింది ప్రియమైన సహోదరి సహోదర దైబిల్లారా యథాప్రకారంగా ఒకసారి ఒకటి జరిగితే ఇంకోసారి ఇంకోటి జరగచ్చు అలాగనే పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో మనందరికి తెలిసినట్లుగా రెండో ప్రపంచ యుద్ధం దాదాపుగా ఇటు అవి ఆగిపోతుందా ఆగిపోదా ఎవరు ఏంటి ఎవరు గొప్ప అనేటటువంటి ఆ స్థితిగతుల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో రష్యా వాళ్ళు కమ్యూనిస్టు పార్టీతో ఉండి ఎంతోమంది ఈ ప్రాంతానికి వచ్చారు సిరోకి బ్రిజెక్ ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతంలోనికి వచ్చి చిన్న చిన్నగా ఇక వాళ్ళు చెప్తున్నారు దేవుడు చచ్చిపోయాడు పోప్ వాళ్ళు ఎవరూ లేరు చర్చ్ మనకు అవసరం లేదు అన్నిటిని వదిలేసేయండి బయటకు వచ్చేసేయండి అంటూ నినాదాలు మోగుతున్నాయి ఈ కమ్యూనిస్టు ఎతిజం వాళ్ళందరూ వచ్చేసి ఆ శత్రువులు ఆ సైన్యం వచ్చేసి గట్టి గట్టిగా అరుస్తున్నారు గాడ్ ఈజ్ డెడ్ దెర్ ఇస్ నో గాడ్ దెర్ ఇస్ నో పోప్ దెర్ ఇస్ నో చర్చ్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ యూ యూ ఆల్సో అవుట్ ఇన్ ద వోల్డ్ అండ్ వోక్ అని ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టారు అక్కడ ఫ్రాన్సిస్కన్ సభలో ఉన్నటువంటి ఆ గురువులకి బ్రదర్లకి అందరికి కూడా గాడ్ ఈజ్ డ్యాడ్ దేర్ ఈస్ నో గాడ్ దేవుడు చచ్చిపోయాడు దేవుడు లేడుక అంటూ పోపు లేరు ఇక చర్చి లేదు మీరు కూడా బయటికి వెళ్ళిపోండి ఆ పని చేయండి ఈ పని చేయండి అనేటువంటిది చెప్పడం మొదలుపెట్టారు ప్రేమైన సహోదరి సహోదరులారా కమ్యూనిస్ట్ వాళ్ళు ఫ్రాన్సిస్ ఎంత సేవ చేశారు అక్కడ అనేటది మర్చిపోయారు అక్కడ రోడ్లు వేశారు అనేటటువంటిది బ్రిడ్జిలు కట్టారు అనేటటువంటిది పాఠశాలలు పెట్టారనేటటువంటిది ఈ ఎన్నో చదువులతో పై ఎంత ఎదిగించారని అన్నీ మర్చిపోయి ఇప్పుడు వచ్చేసి దేవుడు లేడు అది లేదు ఇది లేదు అంటూ చర్చిలో చలిపోండి కట్టుకోండి ఇటుకోండి అని చెప్తున్నటువంటి ఆ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక చిన్నగా వాళ్ళు మీ యొక్క అంగీలు తీసేసాయండి ఆ నల్లటి అంగీలు గోధుమ రంగులోని అంగీలు తీసేసాయండి అంటూ కేకలు వేస్తూ అందులో ఒక సైనికుడు గోడ పైన ఉన్నటువంటి పెద్ద శిలువను తీసుకొని కింద పడేసి వెళ్ళిపోండి ఈయన దేవుడు కాదు అది ఇది అంటున్నారు ఆ సమయంలో ముప్పై మంది ఫ్రాన్సిస్కన్ వాళ్ళు మఠవాసులు మోకాళ్ళ మీద ఉండి శిలువను చేతుల్లోకి తీసుకొని ముద్దాడి ముద్దు పెట్టుకుంటూ వాళ్ళందరూ తుపాకులు పట్టుకున్నారు కమ్యూనిస్టు రష్యా వాళ్ళందరూ కూడా సైన్యం వాళ్ళందరూ కూడా గోడ మీద ఉన్నటువంటి ఆ యొక్క శిలువను తీసి కింద పడేశారు చీ అన్నారు అది అంటున్నారు అంటున్నారు ఆ సమయంలో ముప్పై మంది ఫ్రాన్సిస్కన్ సవాళ్ళు మోకరించి ఆ సిలువను వారి యొక్క మోకాళ్ళ మీద ఉంచుకొని అందరూ కూడా ప్రార్థన చేస్తూ అంటున్నారు యు ఆర్ మై గాడ్ యు ఆర్ మై గాడ్ అండ్ మై ఆల్ నువ్వే నా దేవుడివి నువ్వే నా సర్వం నా సకలం అంటూ మోకాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రాన్సిస్కన్ మోకరించి ఆ సిలువను చేతుల్లోకి తీసుకొని ముద్దాడి చెప్తున్నారు ఇక అది చూసి ఆ సైన్యం వాళ్ళు ఇక ఇక పరిస్థితుల్లో చంపేసేయాలనే తపనతోటి వాళ్ళ ముగ్గురుని కూడా తీసుకుని వెళ్ళి కాల్చి చంపి వాళ్ళని మంటల్లో వేసి ఏ విధంగా ఘోరాతి ఘోరంగా చంపారనేటువంటి చరిత్ర చూపిస్తూ ఉంటుంది వాళ్ళు ఆ సిలువని ఏ విధంగా మోకరించి ప్రార్థన చేస్తూ యు ఆర్ మై గాడ్ మై ఆల్ అంటూ నువ్వే నా దేవుడవు నువ్వే నా సర్వం నా సకలం అంటూ వాళ్ళు తుపాకులు గీపాకులు పట్టుకుని అన్నీ ఉండి కూడా ఉంటే ఎంతగా ఈ మఠవాసులు ముప్పై మంది అక్కడ చుట్టూ చేరి తీసుకొని చేతుల్లోకి తీసుకొని ప్రార్థన చేస్తా ఎలా ఉన్నారనేట చూశారు ఇక సైన్యం కమ్యూనిస్టు సైన్యం దాన్ని ఇంక భరించలేక ఏ విధంగా తుపాకులతో కాల్చి వాళ్ళు తీసుకెళ్లి మంటల్లో పడేసి ఏ విధంగా కాల్చి చంపేసి గడగడ చేపించారనేది మనం చూసాం చరిత్ర చెప్తూ ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇదంతా జరిగి జనాలందరూ కూడా భయాందోళనలో ఉంటే తర్వాత తర్వాత చరిత్ర ఇంకొకటి చెప్తా ఉంది అక్కడ ఏంటో తెలుసా ఆ సైన్యములు ఆ గుంపుల్లో ఉన్నటువంటి ఆ సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుడు ఇదంతా చూసి చరిత్ర అంతా తిరిగేసి చెప్పుకుంటున్నాడు ఒకప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేటటువంటిది మా మమ్మీ చెప్తుండేది దేవుడు సదా 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 సజీవంగా ఉండేటటువంటి దేవుడు ఆయనే మన సర్వం సకలం అంటూ దేవుడు గురించి చర్చి గురించి ఎన్నో విషయాలు చెప్పారు ఆ తర్వాత ఈ కమ్యూనిజం రావటం అది జరగటం ఇది జరగటం ఆ సైన్యంలో ఉండటం వలన స్టాలిన్ లెనిన్ వీళ్ళందరూ వచ్చి దేవుడు లేడు దేవుడు చచ్చిపోయాడు అది ఇది వింటూ ఉండగా ఈ సైన్యంలో ఉండి ఆ రోజు జరిగినటువంటి సంఘటన ముప్పై మంది సైనికులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ ముప్పై మంది మఠవాసుల్ని ఏ విధంగా పట్టుకుని ఆ రోజు చంపారు కాల్చారా చూస్తున్నారు చూసారా ఆ భయ ఆందోళన లేకుండా ఎలాగున్నారు అనేటటువంటిది విచిత్రం వేసింది అంటున్నాడు ప్రేమైరా సహోదరి సహోదరులారా కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం సహోదరి సహోదర క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు గొప్ప విషయాన్ని మన అందరికి చెప్తున్నాడు బైబిల్ గ్రంథం చెప్తున్నది ఈర్మియా గ్రంథంలో కూడా నేను ప్రభువును జ్ఞప్తి అందించుకునను అతని పేరు మీదుగా మాట్లాడను ఎందుకు అంటే నా చుట్టూ కూడా ప్రపంచం ఎలాగున్నది అంటే కనుక నా సొంత స్నేహితులు కూడా నన్ను తప్పుపట్టి ఏదో ఒక రూపంలో నాశనం చేయాలని చూస్తున్నారు నాకు భయాందోళనతో ఉన్నాను అంటూ మరొక వైపు కూడా ఆయన అంటున్నాడు ఈర్మియా ప్రవక్త నీ వాక్కు ఓ దేవ నా హృదయాంతరంగా దాగి ఉండి అగ్నివలేం మండచోచ్చను నేను ఆ వాక్ను లోపల అణచి ఉంచుకోవాలని ప్రయత్నం చేసి చేసి విసుగు చెంది దాన్ని ఆపుకోవచ్చాను అంటున్నాడు ఒకవైపు భయాందోళనను ఎల్లెడల భయం ఆవహించి ఉన్నది మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయడము స్నేహితులు సహితం నా పతనం కోసం ఎదురు చూస్తున్నారు ఇలాంటి భయాలన్నీ ఒకవైపు ఉంటే మరొక వైపు దేవుడి యొక్క వాక్యం హృదయాంతరం దాగి ఉండి అగ్నివలేం మండచోచను దాన్ని క నేను ఆ వాక్కులు లోపల అణిచి ఉంచుకోవాలని ప్రయత్నం చేసి చేసి విసుగు చెంది అని అంటున్నాడు చూసారా ఆ భయాందోళన గురించి మనం ఈరోజు నాలుగు మాటలు చెప్పుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రభు కూడా ఎంత చక్కగా అంటున్నాడు కాబట్టి మనుషులకు భయపడకూడదు అంటూ ఎన్ని గొప్ప విషయాలు చెప్తున్నాడు ఈరోజు మనం బోస్నియా దేశంలో సిరోకి బ్రిజ్ అనే ప్రాంతంలో కమ్యూనిజం వాళ్ళు వచ్చేసి ఎథియిస్టులు వచ్చేసి ఇక సిల్వను తీసి కింద పడేసి పెద్ద సిల్వను తీసి కింద పడేసి దేవుడు చచ్చిపోయాడు ఇక బోండి పోండి అంటూ ఉండగా ముప్పై మంది ఫ్రాన్సిస్కన్ సభ మఠవాసులు ఏ విధంగా మోకరించి శిలువను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ముద్దాడి దేవా నువ్వే నా సర్వం నా సకలం నువ్వే నా దేవుడు అంటూ ఎలా అంటున్నారు ఆ సమయంలో ఆ సైనికులు కోపతాపాలతోటి ఇక భరించలేని స్థితికి వచ్చేసి ఏ విధంగా వాళ్ళని హింసించారు తుపాకులతో కాల్చారు మంటల్లో వేశారనేది మనం చూశాం చూస్తూ ఉన్నాడు అలాంటి చరిత్ర మనకు చూపిస్తూ ఉన్నది ప్రియమైన సహోదరి సహోదిల్లారా ఆ గుంపులో ఆ సైనికుల గుంపులో ఒక ఆయన కొంతకాలం తర్వాత సాక్ష్యం చెప్పుకుంటున్నాడు నేను ఆ గుంపులో నేను కూడా ఉన్నాను నేను కమ్యూనిజంలో సోల్జర్గా సైనికుడిగా ఉన్నాను ఆ రోజులో మా మమ్మీ చెప్తుండేది దేవుడు అనేటటువంటి ఆయన ఉన్నాడు సజీవుడు సమస్తం అయినదే అంటూ చెప్పింది ఈ సైన్యంలో చేరిన తర్వాత లేని నువ్వు వీళ్ళు వాళ్ళ యొక్క సైన్యంలో చేరిన తర్వాత దేవుడు చచ్చిపోయాడు అనేటటువంటి ఆ స్థితిలో ఆ రోజు ఆ ముప్పై మంది ఫ్రాన్సిస్కన్ మఠవాసులు మోకరించి ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఆ ముప్పై మంది కూడా మోకరించి సిల్వను చేతిలోకి తీసుకొని ముద్దాడి దేవా నువ్వే నా దేవుడు నా సకలం నా సర్వం అని ఏ విధంగా అంటున్నారని చూసి నా ఆంతరంగికులు మా మమ్మీ చెప్పిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి మా మమ్మీ మా మమ్మీ చెప్పిన విషయాలను గుర్తుకొచ్చాయి దేవుడు సజీవుడు అనేటటువంటి విషయంలో ఎంత విశ్వాసాన్ని అంత భయంకరమైన పరిస్థితిలో ఆ ముగ్గురు ముప్పై మంది మఠవాసులు ఏ విధంగా చూపించారనేది నాలో రగులుకొని బయటకు వచ్చేసింది అంటున్నాడు ఆ తర్వాత ఆయన వివాహమై అబ్బాయి అమ్మాయి ఉంటే అబ్బాయి గురు అయ్యాడంట అమ్మాయి సిస్టర్ అయిందంట ఇక మా జీవితంలో మరొకసారి దేవుని యొక్క నిజమైనటువంటి జీవిత విధానాన్ని అంతటా కూడా ప్రకటించడం కోసం మా అబ్బాయిని మా అమ్మాయిని గురువుగా అమ్మగారికి ఎలా పంపించాలనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరా ఈ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కగా కొన్ని విషయాలను చెబుతూ కాబట్టి మనుషులకు భయపడకడు దాచబడినది ఏదియో బయలుపడకపోదు రహస్యమైనది బట్ట బయలు కాకపోదు అంటూ మనల్ని ఈ చుట్టుపక్కల ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న భయంకరమైన పరిస్థితులను చూసి భయాందోళనతో ఉండబాకండి ఆత్మను చంపుతారు చూసారా ఆత్మను కోల్పోయేట్టు చేస్తారు చూసారా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విషయాన్ని చెబుతూ శారీరకమైనటువంటి ఇలాంటి ఏవైనా కానీ హింసలు వచ్చినా కానీ భయపడబాక అనేటువంటి గొప్ప సత్యాన్ని ఎంత చక్కగా చెబుతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరా దయబిల్లారా ఈరోజు ఆ ముప్పై మందిని కాల్చిపడేసి తుపాకులతో మంటల్లో వేసి చంపేసినటువంటి ఆ స్థలం ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది అంతేకాదు ప్రియమైన సహోదరి సహోదరా దయబిల్లారా బోస్నియా దేశంలో సిరోకి బ్రిజగ్ అనేటువంటి ప్రాంతం దగ్గర మెత్సగోరస్ అనేటటువంటి ప్రాంతంలో మాత దర్శనం ఇచ్చి దర్శనం దర్శనమిచ్చి దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఆ దర్శనంలో ఎంత చక్కగా మరీ తల్లి చెప్తున్నది మీరు భయపడవాకండి దేవుడు మీకు తోడై ఉండు అనేటటువంటి ఆ గొప్ప సత్యాన్ని ఆమె ఎంత చక్కగా బోధించి మనందరికి కూడా ఆ పంతొమ్మిది ఎనభై ప్రాంతంలో ఏ విధంగా తల్లి కూడా అక్కడ దర్శనమిచ్చి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారిపోతుంది అక్కడ ఆ స్థలంలో ఒకరోజు అమెరికా దేశం నుంచి ఆ ప్రాంతానికి ఇది విని బోస్నియా దేశంలో ఉన్నటువంటి మెజ్గొరేజ్ అనేటటువంటి మరీ తల్లి దర్శనాన్ని విని అక్కడ ముప్పై మంది ఫ్రాన్సిస్కన్ మఠవాసులు ఏ విధంగా చంపబడ్డారనేటటువంటి గొప్ప ప్రాంతానికి ఆమె అక్కడికి రావాలనుకున్నది ఆ రోజుల్లో ఆమెకు అనారోగ్యం డాక్టర్లు చెప్పారు ఇక నీ వెన్నుపూస పని చేయదమ్మా నువ్వు ఇక పడిపోతావు ఇక ప్రస్తుతానికి కర్రలు తీసుకొని కొద్దిగా గొప్ప ఇంట్లో పనులు చేసుకోవడానికి కదలటానికి వెళ్ళు ఇంకా ఏమైనా జరిగితే కనుక మొత్తం కొలాబ్స్ అయిపోతావు ఇక నువ్వు మంచంలోనే ఉంటావు ఇక నీకు ఎవరు కూడా నీ నీ యొక్క శరీరం సహాయపడదు నీకు అంటూ చెప్పారు డాక్టర్లు ఆమె ధైర్యం చేసి ఈ మిస్సోరేస్ ప్రాంతానికి ఎక్కడైతే మరీ తల్లి ఎక్కడైతే ఈ ఫ్రాన్సిస్కన్ మఠవాసులు చంపబడి ఆ ప్రాంతంలో పుణ్యక్షేత్రంగా మారిన ప్రాంతానికి వెళ్ళాలని వచ్చింది ప్రియమైన సహోదరి సహోదరు లేదా ఫ్రాన్ రుసెల్ అనేటటువంటి ఆమె అమెరికా దేశం నుండి బోస్టన్ ప్రాంతం నుంచి అక్కడికి వచ్చి ఆమె యొక్క జీవితంలో అనారోగ్యాన్ని బయలుపరుచుకుంటూ కర్రలతో వచ్చి ప్రార్థనలో ఉండి అమ్మ మరీ తల్లి నా కోసం ప్రార్థన చేయి ఫ్రాన్సిస్కన్ మఠవాసులారా నా కోసం ప్రార్థన చేయండి అంటూ ప్రార్థన చేసిన తర్వాత ఆమె శరీరంలో ఏదో విద్యుత్ఘాతం వచ్చినట్టుగా ఆమె శరీరంలో ఏదో విద్యుత్ఘాతం వచ్చినట్లుగా ఏదో కదలికలు కదులుతున్నాయి కొద్దిగా నొప్పులు పుడుతున్నాయి అవి పుడుతున్నాయి ఏదో జరుగుతూ ఉంది నా యొక్క శరీరంలో కొద్ది క్షణాల తర్వాత నా శరీరం అంతా ఓకే అయింది ఇక నేను ఆ కర్రలు తీసి అవతల పడేసేసాను దర్జాగా నడుచుకుంటూ బయటకు వచ్చానని ఆమె సాక్ష్యం చెప్తా ఉన్నది దర్జాగా అన్ని కర్రలు కర్రలతో నడిచేదాన్ని వాటిని పక్కన పడేసి నడుచుకుంటూ బయటకు వచ్చాను ఇప్పటికి కూడా నేను ఇంకా కర్రలు లేకుండా నడుస్తూనే ఉన్నాను సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నది ప్రియమైన సహోదరి సహోద దైబిల్లారా ఈరోజు ఈ వాక్యాలు వింటూ ఉండగా ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి ఆ గొప్ప విషయం మనం అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది భయం మంచిని చేయాలంటే మంచిని నిలబెట్టాలంటే భయపు భయం అనేటది మన చుట్టూ ఉంటుంది ఆ రష్యా సైన్యం చూసారు ఎట్లాగో వచ్చిందో ముప్పై మంది ఫ్రాన్సిస్కన్సు ఆ సైనికులు కింద పడేసిన యొక్క క్రూసిఫిక్ష్ ఆ సిలువను కింద పడేసి వాళ్ళు ఇక దేవుడు లేడు చచ్చిపోయాడు పోండి పోండి అని చెప్తూ ఉండగా వారు ఏ విధంగా మోకరించి ప్రార్థన చేసుకుంటూ చేతుల్లోకి తీసుకొని ముద్దాడి నువ్వే నా దేవుడు నా సర్వం నా సకలం అంటూ ఉండగా ఆ సైనికులు దాన్ని భరించలేక ఏ విధంగా హింస కురిచేసి తుపాకులతో గాల్చి మంటల్లో పడేసి ఏ విధంగా ఒక ఒకవైపు అంత భయంకరమైన స్థితి భయాందోళన సృష్టించిన స్థితిలో మరొక వైపుని చూస్తుంటే ఎంత భయాందోళన ఉన్నా కానీ ఎంత ధైర్యంగా మోకరించి దేవుడికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ముద్దాడి నువ్వేనా సర్వనా సగం ఎలా చెప్పగలిగారు అనే దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎంతో మందిలో మార్పులు వచ్చేసినాయి ఈరోజు ఏసుక్రీస్ ప్రభు అందుకే అంటున్నాడు కాబట్టి మత శుభార్త పదవ వచ్చిన ఇరవై ఆరో వచనంలో కాబట్టి మనుషులకు భయపడకుడు దాచబడినది ఏదియో బయలుపడకపోదు రహస్యమైనది ఏదియో బయట తప్పకుండా అది బయటకు వచ్చేస్తుంది అంటూ ఇరవై ఏడవ వచనంలో చీకటిలో నేను మీకు బోధించిన విషయం మీరు వెలుతుల్లో తిరిగి బోధింపడం రహస్యంగా మీరు విన్న సత్యమును బాహటంగా ప్రకటింపడం శరీరమును మాత్రమే శరీరమును మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడకడు భయపడకడు ఆత్మను శరీరము కూడా నరక కూపమున నాశనం చేయగల వారికి భయపడండి మీ ఆత్మ కూడా కోల్పోయే స్థితికి పోబాకండి మీరు అంటున్నాడు ఇరవై తొమ్మిదో వచనంలో ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదురు కానీ మీ తండ్రి సంకల్పం లేనిదే వానిలో ఏ ఒక్కటి నేలకు వరగదు ఇక మీ విషయం మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కావున భయపడకుడు అంటున్నాడు పిచ్చుకుల కంటే మీ విలువ మిక్కిలి ఎచ్చు కదా అంటున్నాడు యేసు ప్రియమైన సహోదరి సహోదరులారా కనుక ప్రజలు ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని ముప్పై రెండో వచనం చదువుతున్నాం కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివాణిని పరలోకమందున నా తండ్రి సమక్షం నేనును అంగీకరింతును అట్లు కాక ప్రజలు ఎదురు నన్ను తిరస్కరించే ప్రతివాన్ని పరలోకం నా తండ్రి సమక్షంలో కూడా నేను తిరస్కరించుతున్నాయి మాటలు గుర్తు చేస్తూ భయపడబాకండి అంటున్నాడు ఈర్మియా ప్రవక్త ఎంత చక్కగా ఒకవైపు భయాందోళన చుట్టూ ఉన్నాయి నీ వాక్కు ఓ దేవ నా హృదయాంతరం దాగి ఉండి అగ్నివలయం మండ చూచిన నేను ఆ వాక్కును లోపల అని ఉంచుకోవాలని ప్రయత్నం చేసి చేసి విసుగు చెంది తనే దాన్ని ఆపుకోజాలని అంటున్నాడు ఈరోజు భయాందోళనలతో మన జీవితాలు మంచిని చేయటానికి వెనకాడబాకండి మంచిని చేయటానికి ముందుండ సత్యం వైపు నడిపిస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదర దైవిల్లారా ఆ ప్రాంతంలో బోస్నియా దేశం సిరోకి బ్రిజెక్ మెజిగోరేస్ అనే ప్రాంతంలో అక్కడ ఈ సామ్వేల్ ప్రవక్త చెప్పినటువంటిది సామ్వేల్ ప్రవక్త మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై వచనంలో శామ్వేల్ గ్రంథం మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై వచనంలో దావీదు తన కర్ర చేత పట్టుకొనిను ఏటి ఒడ్డు నుండి ఐదు నొన్నని రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొనిను ఒడిసెల తీసుకొని ఫిలిస్తీని గొలియాతు వైపుకు వెళ్ళిను అంటున్నాడు ఐదు నొన్నని రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొనిను ఒడిసెలలో తీసుకొని ఒడిసెల తీసుకొని ఫిలిస్తీయును గొలియత్తు వైపుకు పోయాను ఇక మన అందరికీ తెలుసు ఆ ఒడిసెలతోటి ఆ రాజుతోటి ఏ విధంగా గులియాతులు చంపాడనేటటువంటిది ఎంత భయంకరమైన పరిస్థితి ఆ రోజుల్లో దావీదు గులియాతుల మధ్య ఆ దేశము ఇజ్రాయెల్ దేశము తర్వాత ఈ గులియాతు వాళ్ళక ఆ రాజ్యం ఫిలిస్తీనా దేశం వైపు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఏ విధంగా గులియాత్తును చంపడానికి దావీదు రాజు ఏ విధంగా ఒడిసెలు తీసుకొని వెళుతున్నాడు అనేటువంటి దగ్గర మనందరికీ గుర్తు చేస్తున్నారు అక్కడ కూడా రాసి ఈ విధంగా పెడుతున్నారు ఆ ఐదు రాళ్ళు ఏంటియో తెలుసా మొట్టమొదటి ప్రార్థన అనేది నేర్చుకోండి ప్రార్థించడం అన్ని పరిస్థితుల్లో ప్రార్థించడం నేర్చుకోండి రెండవది ఏంటో తెలుసా ఫాస్టింగ్ ఉపవాసం ఉన్నటువంటి నేర్చుకోండి మూడవది పూజ దివ్య బలి పూజకు పరుగులు తీసుకుంటూ వెళ్ళండి దివ్య బలి పూజకు పరుగులు తీసుకుంటూ వెళ్ళండి నాలుగవది బైబుల్ గ్రంథాన్ని పఠించడంలో ఆసక్తితో ఉండండి బైబిల్ గ్రంథాన్ని చదవటంలో ఆసక్తితో ఉండండి ఐదవది పాప సంకీర్తనకు వెళ్ళండి ఈ రోజు ఆ ఐదు రాళ్ళు నున్నని రాళ్ళు ఏ దేవిధంగా తీసుకొని వెళ్ళాడు గోలియాతికి వ్యతిరేకంగా రోజు మన అందరం కూడా ఐదు నున్నని రాళ్ళు ఏంటో తెలుసా అంటూ ప్రార్థన ఉపవాసం దివ్యబలి పూజ బైబుల్ గ్రంథం పాప సంగీతం అనేటటువంటిది చాలా మనకు ముఖ్యం అప్పుడు ఈ భయం నుంచి బయటపడి నిజమైనటువంటి జీవితంలోనికి వెళ్ళి మంచిని చేయటంలో దేవుడిని ప్రకటించడంలో మనం ముందుంటామనేటటువంటి సత్యాన్ని అక్కడ ప్రజలు అందరికీ తెలియచేస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరా దయబిళ్ళారా ఈరోజు మనం కూడా రకరకాల భయాలతో ఉంటాం ఆ రకరకాల భయాలు బయటకు చెప్పలేక ప్రజల మధ్యకి వెళ్ళలేక అలాంటి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకుందాం ఆ ఐదు రాళ్ళు ఐదు ముఖ్యమైన విషయాలు ప్రార్థన ఉపవాసం దివ్యబాలి పూజ యొక్క గొప్పతనం బైబుల్ గ్రంథం యొక్క గొప్పతనం పాప సంగీతానికి వెళ్ళటం అనేటటువంటివి మనం నేర్చుకొని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నట్లుగా కాబట్టి మనుషులకు భయపడకడు దాచబడింది ఏదియో బయలుపడకపోదు అనేట సత్యంలో రోజు ఎన్ని గొప్ప అద్భుతాలు జరిగినాయో అలాంటి గొప్ప అద్భుతాలు మన జీవితంలో కూడా జరిగేటట్లు దేవుడు ఆశ్రయించి నడిపించాలని ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె